అయితే ఇప్పుడు మీకు దీని లోపల యాంప్లిఫైయర్ లో ఉన్న ఆప్షన్స్ ఏంటని చూపిస్తాను. ఇదిగోండి ఇప్పుడు ఆప్టికల్ లో ఉంది, ఆప్టికల్ 2 లో పెట్టాను. ఆప్టికల్ 2 అంటే నథింగ్ బట్ కోయాక్సియల్ ఇచ్చాను అన్నమాట. కోయాక్సియల్ కేబుల్ ద్వారా ఇది కనెక్ట్ అయ్యింది MXQ. అండ్ ఇదిగోండి ఇప్పుడు ఇది ఉంది కదా చూడండి, నేను ఇక్కడ రిమోట్ ద్వారా 5.1 అన్న నొక్కితే ఇక్కడ ఆప్షన్స్ మారుతాయి. చూసారా కోయాక్సియల్ 1 ఇది మారుతూ ఉంటది మీకు, ఆక్స్ ఆప్టికల్ 1 ఆప్టికల్ 2. ఓకే ఇది దీనికి సంబంధించింది. అండ్ ఇది యుఎస్బి నొక్కితే బ్లూటూత్ ఆన్ అవుతుంది. ఇంకా బ్లూటూత్ చూసారు కదా ఈజీ అన్నమాట టిప్స్. ఆక్స్ 1 అంటే ఈ యాంప్లిఫైర్ సంబంధించిన ఆక్స్ 1, ఆక్స్ 1 పెట్టాను చూడండి, ఆక్స్ 1 ఆక్స్ 2 ఆక్స్ 3. యాంప్లిఫైర్ కి అనకాతల ఆర్సీ జాక్స్ ఇచ్చాం, అది 3 ఆక్సెస్ అన్నమాట. అండ్ దీంట్లో కూడా మీకు ఎఫ్ఎం ట్యూనర్ కూడా ఉంది. అండ్ అది కాకుండా ఇప్పుడు సపోజ్ మనం అన్ని గందరగోళం అయిపోద్ది అప్పుడు ఈ రీసెట్ బటన్ నొక్కితే అన్ని సమానంగా వచ్చేసి నీట్ గా వచ్చేస్తాయి అన్నమాట. అండ్ ఇది రిపీట్ మోడ్, ఇవన్నీ ఏంటంటే యూఎస్బి పెట్టినప్పుడు మీకు యూజ్ అవుతాయి. ఇదిగోండి ఇక్కడ ఇంకోటి డెడికేటెడ్ కీస్ ఇచ్చేసాడు ఈ రిమోట్ కిట్ లో. ఇది జెమ్టెక్ రిమోట్ కిట్, దీంట్లో మీకు డెడికేటెడ్ కీస్ చూడండి, సెంటర్ ప్లస్ మైనస్ చేసుకుని సరిపోద్ది. దీంట్లోనే మెయిన్ వాల్యూమ్ అండ్ మాస్టర్ వాల్యూమ్, ఇది సబ్ ఊఫర్ ప్లస్ మైనస్, మ్యూట్ ఇది మనం ఏదైనా ఫోల్డర్ లో ఉన్నప్పుడు ఎస్కేప్ నొక్కడానికి. ఈ ట్యూన్ ప్లస్ మైనస్ ఏంటంటే ఎఫ్ఎం కోసం. అండ్ నెక్స్ట్ ఇదిగోండి బాస్ ట్రబుల్, ఫ్రంట్ లెఫ్ట్ రైట్ లో బాస్ ట్రబుల్ తగ్గించుకోవడానికి పెంచుకోవడానికి అనమాట. అండ్ నెక్స్ట్ ఇది కూడా సేమ్ దీనికి సంబంధించినవే ఎడిటింగ్ చేసుకోవడానికి. అండ్ మనం దీని లోపల ఇంకా ఫీచర్స్ ఏంటంటే హెచ్డిఎంఐ పెట్టుకోవచ్చు, అండ్ ఏంటి ఆప్టికల్ కూడా దీనికి కనెక్ట్ చేసుకునేటట్టు చేసుకోవచ్చు. అండ్ అట్ ద సేమ్ టైం రిమోట్తోనే బ్లూటూత్ ప్యానల్ కూడా యాక్టివేట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఆడియో ఎఫెక్ట్ అయినా ఏ విషయం అయినా సూపర్గా ఉంటుంది. అండ్ ఇది పూర్ మ్యాన్స్ డాల్బీ డిజిటల్ యాంప్లిఫైర్ అనమాట, వాళ్ళ కోసం నేను డిజైన్ చేయడం జరిగింది. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు నన్ను సంప్రదించవచ్చు. ఈ యాంప్లిఫైర్ కెపాసిటీ వచ్చేటప్పటికి 6 ఇంచెస్ స్పీకర్స్, శాటిలైట్స్, 12 ఇంచ్ సబ్వూఫర్ సపోర్ట్ అవుతుందన్నమాట ఇది ఈ యాంప్లిఫైర్కి. మీరు అడిగేదాన్ని బట్టి ఇంకా కొన్ని కొత్త మోడల్స్ ఉన్నాయి. అండ్ మీకు లుక్ వేసి వచ్చేటప్పుడు మెటల్ నాబ్స్ కూడా వాడాము, మెటల్ నాబ్స్ అనమాట ఇవి, ఇది. ఓకేనా ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ డూ వాచ్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. ఓకే థ్యాంక్ యూ.